మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి శ్రీమన్ మహాగణాధిపతి నమః సదా నింబు వృక్షస్ మూలాదివాస సుధాశ్రావణం దిక్తం అప్యప్రియంతం తరుం గల్ప వృక్షాధికం సాధయంతం నమామిశ్వరం సద్గురు సాయినాథం సాయి జ్యోతిషవాణి కార్యక్రమానికి శుభస్వాగతం మనం ధనం మూలం మితం జగత్ అంటారు అంటే ఆర్థికంగా మనం ఎదగడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా తాంత్రిక పద్ధతిలో ఎన్నో రకాల పరిష్కారాలను తెలియజేయడం జరిగింది కాబట్టి మీకు మరొక పద్ధతిలో ఆర్థికంగా ఎదగడానికి చక్కని పరిష్కారాన్ని తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ కూడా మనం డబ్బుల్ని మనం అంటే మన దగ్గర నిల్వ ఉంచుకునే మార్గంలో అంటే కుటుంబంలో అంటే బీరువాల్లోనో ధనానికి సంబంధించిన ప్రదేశాల్లోనో లేకపోతే గల్లాపెట్టి అంటే వ్యాపార స్థలాల్లో గల్లాపెట్టిలోనూ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అదే సందర్భంలో మన దగ్గర డబ్బులు పెట్టుకునేటప్పుడు పాకెట్లో పెట్టుకుంటాం పాకెట్లో పెట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తాము ఒక దానికి వ్యాలెట్ అంటే ఒక పర్సుని మనం ఉపయోగిస్తూ ఉంటాం ఆ పర్సులో ధనాన్ని పెట్టుకునేటప్పుడు చిన్న విషయాన్ని మీరు గమనించాలి మనం పర్సుని ఉపయోగిస్తూ ధనం పెట్టే కొద్దీ ధనం ఎలా అయితే నిల్వ ఉంటుందో తాంత్రిక పద్ధతిలో చెప్పబడిన ఒక పరిష్కారం చక్కని పరిష్కారం ఏంటంటే మనం ఏటీఎంలో డబ్బులు రాజేస్తాం డబ్బులు చేసినప్పుడు ఒక స్లిప్ ఇస్తారు మనకి ఏమని సో మీకు ఇంత అమౌంట్ ఉంది ఇంత లెస్ అయ్యింది అనేది ఒక స్లిప్ రూపంలో మనకి బయటికి రావడం మనం గమనిస్తుంటాం దాన్ని ఏం చేస్తాము పారేస్తే ఏదన్నా ప్రాబ్లం అయిద్దేమోనని దాన్ని మరతపెట్టి డబ్బులతో పాటు మనం మనీ పర్సులో పెడుతూ ఉంటాం అలా పెట్టడం అనేది మీరు చేస్తున్న పొరపాటు అనమాట ఎందుకంటే మనం డబ్బులు పెట్టేటప్పుడు పర్సులో ఒక సంకల్పంతో పెట్టుకుంటాం ఏమని దీంట్లో పెట్టే డబ్బు ధనం అధికమవ్వాలనో లేకపోతే ఎప్పుడు నిల్వ ఉండాలనో మనం కోరుకుంటూ ఉంటాం అటువంటి సందర్భంలో ఆ బయటకు వచ్చిన కాగితంలో మనకి ఏముంటుంది లెస్ అయిన అమౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అంటే మనం ఖర్చుకు సంబంధించిన విషయాల్ని మనం ఎప్పుడైతే నిల్వ ఉంచుకుంటామో ఖర్చుకు సంబంధించిన ఫలితాలే ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి అంటే మనం ఆ యొక్క కాగితాలకు సంబంధించి మనం మనీ పర్సులో పెట్టరాదు అన్న విషయాలు మనం మీరు గమనించినట్లయితే ధనానికి సంబంధించి మీరు పర్సును ఎలా అయితే వాడుతుంటారో ఆ ధనం అధికమవ్వడమే కాకుండా ధనం ఎప్పుడు నిల్వ ఉంటుంది మీరు ఆ స్లిప్పును కనుక మీరు ఏ అంటే గుర్తు కోసమో లేకపోతే ఖర్చు గురించి లెక్క రాసుకునేదానికో మనీ పర్సులో కాకుండా మీరు మరి అంటే మరొక పాకెట్లో ఏదైనా ఏర్పాటు చేసుకోండి కానీ మనీ పర్సులో కనుక ఆ ఖర్చు పెట్టిన లేదంటే మీరు తీసిన మనీకి సంబంధించిన ఆ పేపర్ని కనుక కుచ్చుకున్నట్లయితే ఆర్థికంగా వ్యతిరేకతలు అంటే ఇబ్బందులు లేదంటే ఖర్చు అయ్యేదానికి అవకాశాలు ఏర్పడేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క చిన్న తాంత్రిక పద్ధతిని పాటించి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎదగాలని మీరు ఎంచుకున్న మార్గాల్లో ఉన్నతమైన సక్సెస్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు శుభం భూయాత్